అయ్యయ్యో, ఊరంతా పొగలొచ్చేస్తున్నాయి, ఏదో అగ్ని ప్రమాదం జరిగిపోయింది అని అనుకుంటున్నారా? ఇవి అగ్ని ప్రమాదం తాలూకా పొగలు కావు, అగ్ని పర్వతం తాలూకు పొగలు కూడా కాదు. అదేనండి వేడి నీటి బొగ్గలు, హాట్ స్ప్రింగ్స్. వాటి నుంచి వస్తున్న ఆవిర్లేవి. పెప్పుగా పిలిచే ఈ ఊరి నిండా 2900 హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అందుకే ఈ ఊరు వేడి నీటి బొగ్గలకు ప్రసిద్ధి. ఇది జపాన్ లోని కోషు దీవిలో ఉంది. ఇక్కడ నీటి బొగ్గల నుండి దాదాపుగా 1 రోజుకు 42 లక్షల గ్యాలరీల వేడి నీళ్లు ఉత్పత్తి అవుతాయి. అమెరికా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ తర్వాత ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో వేడి నీటిని చిమ్మే ప్రాంతం ఇదొక్కటే. ఇక్కడ మీకు కనిపించిన ఆవిర్లు గాల్లోకి వెళుతూ దూరం నుంచి చూస్తున్న వారికి ఊరంతా అగ్ని ప్రమాదంలో చిక్కుకుందేమో అన్న భావన కలిగిస్తాయి. ఇక్కడ 8 వేడి నీటి బొగ్గలు ప్రత్యేకం. వీటిని హెల్స్ గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఉండే ఖనిజ లవణాల వలన ఇక్కడ బొగ్గలు రంగురంగులుగా కనిపిస్తాయి. ఇవి పర్యాటకులను కూడా బాగా ఆకర్షిస్తాయి. ఇక ఔషధ గుణాలుండే బెప్పు వేడినీటి బొగ్గల్లో స్నానం, ఇక్కడ వేడిమెట్టిలో శరీరాన్ని కప్పి ఉంచి సేద తీర్థం ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ప్రతి ఏటా తప్పకుండా ఇక్కడికి 2000 సంఖ్యలో పర్యాటకులు వస్తూనే ఉంటారు.